హాయ్ హలో వెల్కమ్ టు అవని ట్రెడిషనల్ ఫుడ్ వ్లాగ్స్ నేను మీ బాను ఈరోజు నేను పిల్లలకి పెద్దలకి ఇంట్లో పాదకి అందరికీ నచ్చే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చెప్తానండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ఇలా చేసి చూడండి కావలసిన పదార్థాలు 4 గుడ్లు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజ్ 4 పచ్చిమిరపకాయలను పొడవుగా కట్ చేసుకుని ఉంచుకోండి పచ్చిమిరపకాయలను పొడవుగానే కట్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయలను ముందుగా వేసి బాగా కలపండి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి 4 పచ్చిమిరపకాయ ముక్కలు అవి కూడా వేసి బాగా కలపండి పచ్చిమిరపకాయలు ఎందుకు పొడవుగా కట్ చేయమన్నానంటే పిల్లలు ఫ్రైడ్ రైస్ అనేటప్పటికి చాలా స్పీడ్గా తినేస్తారండి పచ్చిమిరపకాయలు చూసుకోరు అన్నమాట అలాంటప్పుడు ఈ పచ్చిమిరపకాయలు పొడవుగా ఉంటే పిల్లలు తీసి తింటారని చెప్పేసి పొడవుగా కోయమన్నాను అన్నమాట తర్వాత కట్ చేసుకున్న క్యాబేజ్ క్యాప్సికమ్ క్యారెట్ కూడా వేసి బాగా కలపండి ఈ ఫ్రైడ్ రైస్లో బీన్స్ కూడా ఉంటే వేసుకోండి నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి నేను బీన్స్ వేసుకోలేదు ఈ కూరగాయలు మాత్రమే వేసి నేను బాగా మగ్గిస్తున్నాను అన్నమాట మరీ ఎక్కువ మగ్గక్కర్లేదండి పచ్చి పచ్చిగా ఉన్న మన ఫ్రైడ్ రైస్ బాగుంటుంది ఇప్పుడు మీరు తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలపండి ఇవి ఇలా మగ్గుతూ ఉండగా నేను వేరే స్టవ్ పై చిన్న పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని 4 గుడ్లు ముందుగానే పగలగొట్టుకుని ఒక గిన్నెలో వేసుకుని ఉంచుకున్నానండి ఆ గుడ్లను వేసి అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి కలుపుకోండి బాగా నేను కూరగాయ ముక్కల్లో వేయలేదండి గుడ్లు ఎందుకంటే అందులో మొత్తం అంతా కలిసిపోయి ఉంటుందని చెప్పేసి నేను విడిగా వేపుతున్నాను అన్నమాట ఈ ఉక్కురు అనేది చిన్న చిన్న బాగా చిన్నగా అయిపోకుండా మీరు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఉండేటట్లు కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈలోగా మన కూరగాయలు బాగా మగ్గినాయండి ముందుగానే ఉడకబెట్టుకుని అన్నాన్ని చల్లారబెట్టుకుని ఉంచుకోండి నేను అలా చల్లారబెట్టి ఉంచాను 2 కప్స్ అన్నం వేస్తాను అందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ చిటికెడు టేస్టింగ్ సాల్ట్ ఇది పూర్తిగా ఆప్షనల్ అండి నేను కొంచెం వేస్తున్నాను ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలపండి మీరు కనుక ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి అన్నం సాల్ట్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ బాగా కలిసేటట్లు బాగా కలపండి అన్నాన్ని ఇదిగోండి మరోపక్క మన ఎగ్ ఉక్కురు కూడా రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా రెస్టారెంట్లో మనం ఎప్పుడు తినే ఫ్రైడ్ రైస్ లాగే ఉంది చూడండి ఇంట్లోనే ఇలా చక్కగా ఈజీగా చేసి మీ ఇంట్లో పది అంతా తిని హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియచేస్తే నేను చేసి మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో